ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలిసిన పుణ్యక్షేత్రం. మనలో చాలా మందికి ఒక్కసారైనా శ్రీరంగం వెళ్ళి ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలని ఉంటుంది. అందుకే మీ అందరికీ ఉపయోగపడేలాగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో శ్రీరంగం గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడమే. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హైదరాబాద్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో మీరు రామేశ్వరం చూశారు కదా, అండ్ ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్గా శ్రీరంగం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి వీడియో ఎండ్ చేశాను కదా, తర్వాత ఏం జరిగిందంటే మన ట్రైన్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఇంకొకటి, నేను ఎక్స్ట్రాగా మధురైలో ఉండి నాకు టైం వేస్ట్ చేయాలనిపించలేదు, అందుకే అక్కడి నుంచి నేను శ్రీరంగం వెళ్ళాను. శ్రీరంగంలో నాకు ఇదంతా మాట్లాడడం కుదరలేదు, అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఈ రోజు మనం శ్రీరంగం టెంపుల్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. శ్రీరంగం టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐమ్ వెరీ ష్యూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. జస్ట్ ఇప్పుడే మనం మధురై నుంచి శ్రీరంగం రీచ్ అయ్యాం. మధురై నుంచి శ్రీరంగం రావడానికి 4 అవర్స్ టైం పట్టింది. ఇదే శ్రీరంగం రైల్వే స్టేషన్. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. నిన్న నైట్ శ్రీరంగం వచ్చి రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యాను. ఇదే మనం ఉంటున్న హోటల్, హోటల్ రంగ. సో ఎర్లీ మార్నింగే మనం ఫ్రెష్ అయ్యేసి దర్శనానికి బయలుదేరుతున్నాను. మన హోటల్ అనేది టెంపుల్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. శ్రీరంగం టెంపుల్ అనేది చాలా పెద్ద టెంపుల్, 157 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం సౌత్ సైడ్ నుంచి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. సౌత్ సైడ్ మొత్తం 7 గోపురాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది అతి పెద్ద రాజగోపురం అనమాట. అది ఆల్రెడీ మనం దాటేసి ముందుకు వచ్చేసాం. మళ్ళీ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడైనా మనకి ఊర్లలో టెంపుల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే టెంపుల్లోనే మొత్తం ఊరు ఉంటుంది. టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఒక చెప్పల్ స్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ చెప్పల్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి. శ్రీరంగం టెంపుల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. అందరూ కంబోడియాలోని అంకోర్వాట్ టెంపుల్ని అతిపెద్ద టెంపుల్ అని చెప్తారు. నిజానికి అదొక హిస్టారిక్ కట్టడం మాత్రమే. ప్రపంచంలో ఆపరేషనల్గా ఉన్న అతిపెద్ద టెంపుల్ శ్రీరంగం. ఈ టెంపుల్ మొత్తం మీరు తిరిగి చూడడానికి ఒక 2 గంటలు టైం పడుతుంది. లోపలికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ నాకు వ్యూ కనపడింది, మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. శ్రీరంగం టెంపుల్ అనేది అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం నుంచే ఈ టెంపుల్ ఉన్నట్లు ఆధారాలు చెప్తున్నాయి. 3000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నట్లు ఆర్కియాలజీ చెప్తుంది. శ్రీరంగం అనేది ఒక గుడి మాత్రమే కాదు, ఒక ఊరు కూడా. ఈ గుడిలోనే షాప్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి. మన భారతదేశంలోని 108 వైష్ణవాలయాల్లో ఈ శ్రీరంగం ఆలయం అనేది ప్రధానమైంది. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాల్లో శ్రీరంగం టెంపుల్ అనేది మొదటిది. ఇక్కడ దేవుణ్ణి ప్రజలు రంగనాథ స్వామిగా కొలుస్తారు. ఇక్కడ రంగనాయకి అమ్మవారు కూడా కొలువై ఉంటుంది. 108 వైష్ణవాలయాల్ని దివ్య దేశాలు అని పిలుస్తారు. వాటిల్లో అన్నిటికంటే ప్రధానమైంది ఈ శ్రీరంగం టెంపుల్. వీటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ఆలయాలున్నాయి, ఒకటి తిరుపతి, ఇంకొకటి అహోబిలం. ఈ శ్రీరంగం టెంపుల్ ని భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, పెరియా కోయిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే రంగనాయకి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లోపల మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏం అలౌ చేయరు. మీకోసం ఇదంతా సీక్రెట్గా షూట్ చేస్తున్నాను. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. లోపల చాలా డివైన్ ఫీలింగ్ ఉంది. ఈ శ్రీరంగం అనేది కావేరీ నది ఒడ్డు మీద ఉంటుంది. ఈ శ్రీరంగం టెంపుల్లో మొత్తం 7 ప్రాకారాలు, 21 గోపురాలు, 50 చిన్న ఆలయాలు, ఇంకా 1000 కాళ్ల మండపం ఉంటుంది. శ్రీరంగం టెంపుల్లో మనం గోపురాలని దాటుకొని దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నిజంగానే మనం వైకుంఠంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. టెంపుల్ పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం 21 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడికి రావాలంటే మీరు ఒక 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ గోపురాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు మీరు చూస్తుంది దక్షిణం వైపున్న గోపురం. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది తూర్పు వైపున్న గోపురాలు. ఇంత అద్భుతంగా ఒక టెంపుల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో. దూరంగా చూస్తున్నారు కదా, అది ఈ ఆలయానికి సంబంధించిన ఏనుగు.
ఈ టెంపుల్లోనే రామానుజాచార్యులు వారి విగ్రహం ఉంటుంది. 850 సంవత్సరాల నుంచి ఆయన దేహం అనేది చనిపోకుండా అలానే ఉంది. ఈ టెంపుల్లో ఆయన్ని దర్శనం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దర్శనం కంప్లీట్ అయిపోయాక మనం టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాం. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఈ టెంపుల్ యొక్క రాజగోపురం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. దీని హైట్ వచ్చేసి 239 ఫీట్. అలా శ్రీరంగం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడి నుంచి చెన్నై రీచ్ అయ్యాను. అండ్ చెన్నై నుంచి ఇంకొక ట్రైన్ మారి హైదరాబాద్ రీచ్ అయ్యాను. చూసారు కదా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇప్పుడు మనం శ్రీరంగం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా వెళ్ళాలి అనేది మాట్లాడుకుందాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ తిరుపతి, మీకు ఏ ప్లేసెస్ నుంచి అయినా డైరెక్ట్గా మీకు ట్రిచీ వరకు ట్రైన్స్ ఉంటాయి. ట్రిచీ నుంచి శ్రీరంగం వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. స్పెసిఫిక్గా కొన్ని ట్రైన్స్ మాత్రమే మనకి శ్రీరంగం వరకు వెళ్తాయి, అవి చూసుకొని బుక్ చేసుకోండి. శ్రీరంగం వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ శ్రీరంగంలో హోటల్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీరంగంలో హోటల్స్ అనేవి మరీ ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. ఒకవేళ మీరు బడ్జెట్లో హోటల్స్ గురించి చూసినట్లయితే నేనున్న హోటల్లోనే ఉండడానికి ట్రై చేయండి, హోటల్ రంగా. అక్కడ రూమ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 800 రూపీస్ ఏ ఉంది. అక్కడ రూమ్ అయితే నాకు నచ్చింది. ఒకవేళ మీరు శ్రీరంగం వెళ్తే ఆ హోటల్లోనే ఉండడానికి ట్రై చేయండి. అండ్ శ్రీరంగం ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ గురించి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అది విషయం, అన్ని విషయాలు డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో షార్ట్ అండ్ స్వీట్ ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ మనం ఏ ట్రిప్కి వెళ్ళబోతున్నామో ఆల్రెడీ మీకు అనౌన్స్ చేశాను. మన ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా మీకు నా ట్రావెల్ అప్డేట్స్ అన్ని తెలియాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, దాంట్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అది విషయం, ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, జై హింద్.